संगम ओडि चेयडानिकि पयनमय्य नगर व्याप्तंगा कूडा ए वीधि चूसिना ए गल्ली चूसिना कूडा मोत्तं कूडा गणेश निमज्जनं संबंधिंचिन शुभ संतरिंचुकुंदि प्रसाद बशीर बाग दग्गर उन्नानु ओक्कसारि इक्कड विधिवशलु चूसुकोवच्चु ए विधंगा कूडा गणनाथुनि निमज्जनं तिलकिंचडानिकि एंतो मंदि भक्तुलु कूडा इक्कडिकि वच्चि चेरुकुन्न परिस्थिति मोत्तं कूडा इक्कड बशीर बाग एरियाकैते इक नीचे चार्मिनार नीचे मोदलकोनी चार्मिनार बालापूर एंड एमजे मार्केट एमजे एरिया वे वेहिकल विग्रहाली इक बशीर बाग रूट मीचि हुसैन सागर मोतम चेरको आ गंगम बड़ी चेरको मोतम मोतम कनेक्टिविटी एक्व वेला विग्रहाल रोड गुंडा प्रयाणिस्ट सो मोतम विग्रहाल चाल मध्याहन अनेक विग्रहाल ఈరోజు నగర వ్యాప్తంగా మొత్తం లక్ష విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ చెప్పింది సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం 40% విగ్రహాలు మాత్రమే గంగమ్మ వడికి చేరాయి ఇంకా 60% విగ్రహాలు ఎక్కడ అంటే ఊరేగింపులో ఉన్నాయి సో ఊరేగింపుగా కూడా ఇదే రోడ్డు మార్గం గుండా కూడా వచ్చి హుసేన్ సాగర్ చేరి కూడా ఏదైతే హుసేన్ సాగర్ చుట్టూ 36 క్రేన్లు ఏర్పాటు చేశారో ఆ క్రేన్ నుంచి కూడా గంగమ్మ వడికి అయితే చేరబోతుంది ఈ విధంగా కూడా ఈ శోభయాత్ర కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు అండ్ సిసి కెమెరా నిఘాలో కూడా ఏర్పాటు చేసి ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో వాటిని గుర్తించి కూడా అక్కడ ఇంకెక్కువ పోలీసులను కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా కూడా మొత్తం గణేష్ నిమజ్జనం సంబంధించి కూడా నగర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రత్యేకత ఉంటది ఈ 9 రోజులు పూజ అందుకోవడం ఒక్కెత్తు అయితే ఈ రోజు ఇంకో ఎత్తు సో దీన్ని చూడడానికి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా వచ్చి ఆ శోభయాత్రలో పాల్గొని చివరిసారిగా గణనాథుని కూడా బాయ్ బాయ్ చెప్తున్న పరిస్థితి అయితే ఓవరాల్ గా అయితే కనిపిస్తుంది వచ్చే వాళ్ళు కూడా మొత్తం వెహికల్స్ లో తీసుకొచ్చే వాళ్ళు కూడా మొత్తం బాయ్ బాయ్ గణేష జై బోలో గణేష్ మహారాజుకి జై అంటూ కూడా మొత్తం కూడా ఈ పదాలతోనే మొత్తం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ కూడా ఎక్కడ చూసినా కూడా ఈ మాటలతో మొత్తం నగరం మొత్తం కూడా మారి మోగిపోతుంది ఈ విధంగా కూడా ఒకవైపు వర్షం వచ్చినా కూడా ఎవ్వరు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా కూడా మొత్తం కూడా మచిన పిల్లలకు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆ గణేషుని శోభయాత్రలో పాల్గొని కూడా విజయవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద బాలాపూర్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉంటే మొత్తం కూడా 19 కిలోమీటర్ల మేర శోభయాత్ర చేసుకుంటూ శోభయాత్రలో పాల్గొంటూ కూడా గంగమ్మ గుడి చేరడానికి కూడా చాలా టైం పడుతుంది ఏదైతే వర్షం పడక ముందు కొంచెం ఈజీగా సాపిగానే అయింది కానీ వర్షం పడటం వల్ల కూడా ఒకవైపు వాటర్ లాగింగ్ ఏర్పడడం వల్ల కూడా మనకు నార్మల్ డేస్ లో రెయిన్ వస్తేనే మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాంటిది ఈ రోజు నిమజ్జనం జరగడంతో ఇంకెక్కువ కూడా మొత్తం కూడా వర్షం ఎఫెక్ట్ వల్ల కూడా కొంచెం నిమజ్జనం అనేది ఆలస్యమవుతుందని కూడా ఒకవైపు పోలీస్ శాఖ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఇంకోవైపు కైతబాద్ గణేష్ విషయానికి వస్తే కూడా మొదటిసారిగా కైతబాద్ గణేష్ చరిత్రలోనే అనుకున్న టైంకి కూడా మొత్తం కూడా ఒకటి గంటల 30 నిమిషాలకు కూడా ఆ గణనాథుని భారీ గణనాథుని గంగమ్మ బడికి చేర్చారు సో ఈ భారీ గణనాథుని చేర్చడం ఒక పెద్ద టాస్క్ సో ఈ ఇది అయిపోయిన వెంటనే ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలను కూడా ఒక్కొక్కటిగా మొత్తం కూడా నిమజ్జనం చేసిన పరిస్థితి కానీ లాస్ట్ ఇయర్ చాలా లేట్ అయింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి పక్కా ప్లాన్ రచించి కూడా మొత్తం మీద కూడా ఏదైతే పోలీసులు అనుకున్న టైం ఇన్ టైంలో కూడా మొత్తం నిమజ్జనం కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అండ్ ఇంకో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఏవైతే విగ్రహాలు ఉంటాయి అవి కూడా మొత్తం కూడా తెల్లవారుజాము వరకు ఈ నిమజ్జనం కొనసాగే అవకాశం అయితే ఉన్నది ఈ విధంగా కూడా నగరం మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసు పహారా కాస్తు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఇంకోవైపు మట్టిలో కూడా ఉంటూ షీటీమ్స్ ఇవన్నీ కూడా భక్తుల భద్రత దృష్ట్యా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ అన్ని శాఖలతో సమన్వయం కూడా చేసుకుంటూ అండ్ హైదరాబాద్ పరిధిలోనే 26,000 పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు కూడా దాదాపు 3,000 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మొత్తం పరివేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా కూడా చాలా వరకు కూడా కొంతమంది చిన్నపిల్లలు మాత్రం కొంచెం బాధపడుతున్న సిచ్యువేషన్ ఇన్ని రోజులు కూడా పూజలు అందుకొని ఆ గణనాథుని గంగమ్మ వడి చేర్చడానికి కొంచెం గణపతిని కూడా వదిలిపెట్టలేని పరిస్థితి ఈ విధంగా కూడా చాలా మంది కూడా 9 రోజులు పూజలు ఎంతో ప్రత్యేకంగా చేసి కూడా ఈ రోజు నిమజ్జనం అనేది అంగరంగ వైభవంగా ఒకవైపు
भक्त जन संद्रोह मध्य अंगरंग वैभव जो मन विद्रास चूसकोच गणनाथ तरली वस्तारो दादापू बालापूर नीचे मदलकोनी चार मिनार एंड एमजे मार्ग वे वेहिकल्स अभी इकड कनेक्टिविटी तो मतलब इकडनी वया हुसैन सागर की चेरते मतदा मोतम रूट मोतम 19 किलोमीटर मेरे उ सो ई रूट अवांछनीय घटना जरक भारी पोलीस बंदोबस्त एर्पट्ठे अड़गड़ना सीसी कैमरा प्रति चोट पुलिस पर्यवेक्षिस्ट पैस्थि एंड अन्नी शाखल तो समन्वय से बल्दी कावचु जीहेचमसी कावचु प्रती शाखल तो समन्वय से अवांछनीय घटना जरक प्रति पैस्थ क सो मतदाद चाल मंद निमज्जना तिखान वेला भक्त तरल वस्तु पैस्थ मन को ओवराल कधा मोतम तलवारजा वरू गणनाथ निमज्जन को अवकाश उ मोतमीद इयर अकने टाइम निमज्जन चुनाव वर्ष एफेक्ट वाले डिले अमुकुरा भारी जन संद्रोह मध्य आ गणनाथ ने गंगम बड़ की चर्चे पानी शाख इपड़क निमग्नम मोतम स्लोग मोतम स्पीडअपन पैस्थ कगर में प्रस्तम ये गली चूस ये वाल चूस आ गणेश निरा मत आध्यात्मिक शोभ मोतम सतरी भारी गणनाथ मोतम तरली पैस्थ कोजु ओवराल मोतम लक्ष विग्रहाल निमज्जन चयबो मोतम इप्ड वरकू केवल 40% अभी इंका 60% मिगली इंकाजा वरू निमज्जन को अवकाश होबे एंड नईट टाइम का रश चाल मन मार्न तो कंपेर सेवनिंग टाइम रश उ सो ई टाइम मंदिर डिप्लाय पैस्थित ओवराल कधा भारी बंदोबस्त ना आ गणनाथ निमज्जन चाल अंगरंग वैभव जो सो ई निमज्जन अनेजा वरकू कंटिन्यू अवकाश ओवराल मन को सिचुएशन बटे कती जय बोलो गणेश महाराज की जय अंटू प्रति अंटू आ गणनाथ ने गंगम चर्चा की सेफ्टा की अंदर प्रति प्रयत्नी पैस्थ मन को ओवराल कूडियो।